టీడీపీకి కేశినేని నాని రాజీనామా. చేరేది వైసీపీలోనేనా? విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన అవసరం లేదని చంద్రబాబు భావించారని, ఇక తాను ఆ పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని కేశినేని నాని పేర్కొన్నారు. లోక్సభ సభ్యత్వానికి ఆ వెంటనే పార్టీకి రాజీనామా చేస్తారని ప్రకటించారు. ఈ మేరకు చంద్రబాబు భువనేశ్వరరావుతో కలిసి తాను ఉన్న ఫోటోను కూడా ట్వీట్ చేశారు. దీంతో కేశినేని నాని తదుపరి అడుగులు ఏమిటనేది ఆసక్తికరంగా మారుతోంది. ఎన్నికల సమయంలో టీడీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని తన ఎంపీ పదవితో పాటు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ టీడీపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలంటూ చంద్రబాబు తన సందేశంగా పార్టీ నేతల ద్వారా నానికి సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని కేశినేని నాని స్వయంగా వెల్లడించారు. పార్టీ కార్యక్రమాలలో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని, విజయవాడ సీటు వచ్చే ఎన్నికల్లో మరొకరికి ఇవ్వనున్నట్లుగా పేర్కొన్నారు. దీంతో కేశినేని నాని చంద్రబాబు చెప్పినట్లుగానే పార్టీకి దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇప్పుడు తాజాగా మరో ట్వీట్ చేశారు. అందులో తాను ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేస్తారని ప్రకటించారు. టీడీపీని కేశినేని నాని వీడడం ఖాయమైంది. దీంతో రాజకీయంగా ఆయన తర్వాత అడుగులు ఏమిటనేది ఇప్పుడు చర్చగా మారింది. కేశినేని నానికి బీజేపీ ముఖ్య నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. కానీ ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తాయనే ప్రచారంతో కేశినేని ఆ పార్టీలో చేరే అవకాశం లేదని చెబుతున్నారు. వైసీపీ నేతలతో కొంతకాలంగా నాని సన్నిహితంగా ఉంటున్నారు. ప్రజా జీవితంలో మంచి చేసే వారిని ప్రోత్సహించాలని, ఎన్నికల సమయంలోనే రాజకీయాలని చెప్పుకొచ్చారు. నాని వైసీపీలోకి వస్తారంటే ఆహ్వానిస్తామని అప్పట్లోనే వైసీపీ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. ఇప్పుడు నాని ఇక టీడీపీని వీడాలని నిర్ణయించడంతో ఆయన వైసీపీలోకి వెళ్లే అవకాశం ఉందా అనే కోణంలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే నాని తాను పార్టీ మారతారని క్లారిటీ ఇచ్చారు. తాజా పరిణామాలపై స్పందించిన ఆయన త్వరలోనే సరైన నిర్ణయం ఉంటుందన్నారు. తాను పోటీకి దూరంగా ఉండాలన్నా విజయవాడ ప్రజలు ఊరుకోరని అన్నారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలుస్తాననే నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. దీంతో కేశినేని నాని వైసీపీ లేక ఏదైనా పార్టీలో చేరతారా, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. నానితో పాటుగా విజయవాడ లోక్సభ పరిధిలో ఆయన మద్దతుదారులు అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేయించేలా ఆలోచన జరుగుతోందని తెలుస్తోంది. ఇదే సమయంలో నానితో వైసీపీ నేతలు టచ్లోకి వెళ్లారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో కీలకమైన విజయవాడలో టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, కేశినేని నాని నిర్ణయాలు ఏమిటనేది ఆసక్తికరంగా మారుతోంది.